అందరికీ నమస్కారం అభిమానులకు తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మనం ఎప్పుడు చూడలేము చూడబోము అనుకున్న నర్తనశాల సినిమా ఈ నెల అంటే అక్టోబర్ ఇరవై ఐదు శనివారం మీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా అంటే ఒకటి ముఖ్యంగా ఎన్నో సినిమాలు నేను చెప్పడం జరిగింది కళ్ళు మూసుకుని కనే కనేది కళ కళ్ళు మూసుకున్న సమాజాన్ని నిద్రలేమి నిద్ర నుంచి వాడిని లేపేది కళ అని అంటే మనం ఏమంటావు కళ్ళు మూసుకుని కనేది కళ నిద్రించేటప్పుడు మనం కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కళ అని అటువంటిది చతుర్షష్ఠి కళలకు కానాచి అనే మన భారతదేశం మన కళల వెలుగును ప్రపంచ నలుమూలల ప్రసరింపజేసి మన దేనే మన దేశం అవునచ్చాన్ని చాటి చెప్పిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళలకు అని చెప్పాలి మరి ఒక రకంగా చెప్పాలంటే యాక్టింగ్ ఇస్ నాట్ జస్ట్ క్రయింగ్ షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లా అంటే యాక్టింగ్ అంటే ఏడవడము అరవడము లేకపోతే ఒకరిని తృప్తిపరచడానికి విసిరే ఒక నవ్వు కాదు యాక్టింగ్ అనేది యాక్టింగ్ అనేది ఒక వేరే వాళ్ళ ఆత్మలోకి మనం ప్రవేశిస్తున్నాం అంటే ఆ ఆత్మ యొక్క అనుభవాన్ని మనకు తెలీదు ఆ పా వేష అంటే ఆ వేషధారణ త్వరత ఆ పాత్రలోకి మనం వెళ్ళాక కానీ మనకి ఆ అనుభవం మనకి తెలియరాదు మరి అటువంటిది మనకి ఎన్నో చారిత్రాత్మక చిత్రాలు కానీ పౌరాణిక చిత్రాలు కానీ ఎన్నో జానపద చిత్రాలు కానీ ఎన్నో నేపథ్యాలతో ఎన్నో చిత్రాలు ఉన్నాయి మనకి మరి అటువంటి ప్రేక్షకులు మీరు ప్రేక్షకు దేవుళ్ళు అటువంటి సినిమాని ఆదరించి నా మా నాన్నగారు మొదలు ఎన్నో అటువంటి ఆయన చేసిన ప్రయోగాన్ని ఆదరించి అభిమానించి మరి ఆయన్నికి అభిమానించడం ఆదరించడం అంటే ముందు ఆయన సాహసించి అటువంటి సినిమాలని ముందుకు తీసుకురావడం అలాంటిది మీరంతా కూడా వాటిలన్నిటికీ నీరాజనం అందించి మరి ఇంకా ఇటువంటి సినిమాను మాకు కావాలి ఇటువంటి సినిమాలు చెయ్యండి మాకు అని మీరు వెన్ను తట్టి ప్రోత్సహించి ఆయన్ని ఎన్నో ఇటువంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన ఘనత మన తెలుగు చలనచిత్ర రంగానికి దక్కుతుంది మన తెలుగు ప్రేక్షకులకి దక్కుతుంది అటువంటిది మరి కళలకు మరణం లేదు అలాగే కళాకారులకు మరణం లేదు కళలకు అంతం లేదు కళాకారులకు అంతం లేదు మన నుంచి దూరం అయిపోయి ఇది మళ్ళీ ఆ దివి నుంచి భువికి ఈ సందర్భంగా అంటే శ్రీమతి సౌందర్య గారు కావచ్చు శ్రీహరి గారు కావచ్చు మళ్ళీ వాళ్ళను మీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ఒకటి ఇది నా పౌర్ణిక ఎన్నో నేపథ్యాలతో ఎన్నో సినిమాలు ఉన్నాయి మనకి కథలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ విరాట పర్వం అంటే నాకు గుర్తొస్తుంది తెనాలి రామకృష్ణ చిత్రం అప్పుడు మిగతా అష్ట దిగ్గజాలు తెల్ల రామకృష్ణుడు ఆట పట్టిద్దామని అంటే అక్కడి నుంచి మొదలైంది నాకు అంటే సినిమా ఇది వచ్చింది ముందు రామకృష్ణ వచ్చింది దాంట్లో ఆయన వాళ్ళని అడిగిస్తారు తెల రామకృష్ణ అని రామకృష్ణ పాత్ర అకి నాయ చేశారు కొంచెం యువతంపు దోమ గుర్తుకి వచ్చి వచ్చానని అనగా అంటే ఏనుగుల గుంపు అంతా ఒక దోమ గుంతులోకి వెళ్ళిని అని అదే ఏనుగుల గుంపు దోమ గుంతులోకి వెళ్ళడం ఏంటి అసలు దానికి సమాధానం లేదు అటువంటిది అది అడిగిస్తారు వాళ్ళు అడిగిస్తే అప్పుడు అంటారు గంజాయి తాగి తురక సంజాతము చేత కళ్ళు చవి కొన్నావా లంజ కూడా ఎక్కడ గుంజలు యూద్దమ్ము దోమకుచ్చుకుంజు వచ్చానని అప్పుడు ఇదే మళ్ళీ నాన్నగారు శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో ఆయనే మళ్ళీ ఈ సమస్యనే తెల నామకృష్ణకి ఇచ్చి దాన్ని పూరించమంటాడు అప్పుడు ఆయన చెప్తాడు తెలంగాణ కృష్ణ రంజన చెడి పాండవులు హరిభంజనులై కొలుపు పాలైరి అకట సంజయ విధి నేమందులు కొంజరు యూదమ్ము దోమకుచ్చుకు వచ్చానని దోమకుత్తుకు వచ్చాను అంటే అటువంటి చక్రవర్తి బిడ్డలు కూడా ఒక విరాట మహారాజు కొలువులో తలదాచుకోల్సి వచ్చిందని ఆ తర్వాత సరే నాన్నగారు ఆ సినిమా చేయడం జరిగింది నర్తనశాల చాలా కానీ నాకు ఆ సినిమా చేయడానికి ముఖ్యమైన కారణం అంటే అన్నీ మీరు చూసుకుంటే పర్వాళ్ళు మహాభారతంలో అన్ని పర్వాల్లో కల్లా చాలా అంటే మనం అంటాం సినిమా అన్నది రకరకాల సినిమాలు ఉంటాయి సినిమాల వల్ల మనం వినోదాన్ని ఇస్తాం సినిమాల వల్ల మన ఆలోచన ఆలోచన రేకిస్తాము సినిమాల వల్ల రకరకాల మనుషుల ఒక నవరసాలని నవరసభరితం చేసి వాళ్ళని అందించి అలాగే వాళ్ళు ఒక వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా మనం పంచుకుంటామని పంచుతూ ఉంది అటువంటిది ఈ దీంట్లో నాకు బాగా నచ్చింది తరాలు మారినాయి మారి కాబట్టి కొన్ని కొన్ని సినిమాలు మరి వాడికి మరి అంటే నేను నాకు ఆ తృప్తి మాత్రం మిగిలింది అంటే ఒక ఈ సినిమా ఒకటి పదిహేను నిమిషాలు నిడివే నేను తీసింది రెండు సీన్లు తీశాను నేను మిగతాదంతా చాలా ఫిలప్ చేస్తామని చూస్తారు మీరు సినిమా చాలా గమ్మత్తుగా ట్రీట్ చేశాను నేను అందుకని నా స్వీయ దర్శకత్వంలోనే తీయడం జరిగింది అప్పుడు నా గుర్తు ఏ ఏడు రోజులు ఎంతో తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి పది రోజులు అందరి దగ్గర ప్రతి ఆర్టిస్ట్ దగ్గర సౌందర్య గారి దగ్గర నుంచి శ్రీహరి గారి దగ్గర నుంచి శారద్బాబు గారి దగ్గర నుంచి అందరి దగ్గర పది రోజులు కాన్షియస్ తీసుకోవడం జరిగింది ఐదు రోజుల్లో పూర్తి చేసి పంపించేశాను వాడిని అంటే మా నాన్నగారు స్కూలు దేనికైనా ప్రిపేర్ అయి ఉంటాం కొంతమంది ఉన్నారు లేదా అందరు ఆర్టిస్టులు వస్తే కానీ వాడు మూడు రాదు అందరు ఆర్టిస్టులు వస్తే కానీ అందరు వచ్చి రెడీ అంటే ఒక ఆర్టిస్ట్ క్లోజప్ పెట్టి తీయడం మిగతా వాళ్ళందరూ పని లేకపోతే కూర్చోవడం మళ్ళీ ఎవరిని ఎప్పుడు పిలుస్తారో తెలియదు ఎప్పుడు గుంపును గుంపుగా తీస్తారో తెలియదు అది నా స్కూల్ కాదు మా నాన్నగారి నుంచి నేను నేర్చుకుంది ఆర్టిస్ట్కి మర్యాద ఇవ్వడం కళాకారుడికి మర్యాద ఇవ్వడం అది పది మంది ఉండొచ్చు పది మంది రాకపోవచ్చు ఒకేసారి ఏ వచ్చిన తని మనం అతన్ని వాడుకోవాలి అది నా ప్రిన్సిపల్ అలాగే టక్క 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 మొత్తం ఐదు రోజుల్లో అయిపోయింది పది రోజుల్లో అనుకున్న ఈ చాలా ఇంపార్టెంట్ సీన్స్ అటువంటిది మరి బాగా ఇంట్రెస్టింగ్ అయిన అన్ని అన్ని నవరసాలు ఉన్న పరమం విరాట పరమం అంటే ఇందులో బృహన్ల అంటే అర్జునుడు అర్జునుడు మరి బృహన్ల వేషధారి విరాట నగరానికి వెళ్ళడం అక్కడ కాంతలకు నాట్యం నాట్యంలో తరిఫీ పడడం అలాగే మరి రొమాన్స్ ఉంది అంటే అభిమన్యుడు శశిరేఖ అలాగే మంచి క్యారెక్టర్ కీచకుడి పాత్ర ఉంది విలన్ క్యారెక్టరు இல அன்னி ரகரால் மஞ்ச மஞ்ச நவரசரித்தமன பரவம் விராட்ட